వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈరోజు మనం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీన్ని సిపెక్ అంటారు లేదా సిపిఈసి అంటారు ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ దట్ ఈజ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా ఈ టాపిక్ని చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడతాం ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది ఏబిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కోర్సెస్ని ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్లో మీకు అందించడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంట లేదా వాటిని కోర్సుల్ని పర్చేజ్ చేయాలి అనుకున్న ఈ వీడియో లాస్ట్లో మీకు ఇవ్వబడుతుంది దాంతోపాటు కింద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్స్ కాల్ చేసినప్పటికీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఎనివే ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో వస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది యాజ్ వెల్ యాజ్ గ్రూప్ వన్ కూడా మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో వస్తుంది దానివల్ల మీకు లాంగ్ టర్మ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుందనమాట ఎనివే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జియో పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది అసలు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం దీన్ని చూసే ముందు మనకి అర్థం కావాల్సినటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి అదే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ దీన్నే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు బీఆర్ఐ ప్రాజెక్ట్ అంటారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఈ బీఆర్ఐ ప్రాజెక్ట్ సృష్టికర్త ఎవరంటే చైనా చైనా యొక్క ఓల్డ్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేసే ప్రాజెక్టే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ దట్ ఈజ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ దట్ ఈజ్ చైనా ఓకేనండి సో ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కారిడార్స్ సిక్స్ కారిడార్స్ ఉన్నాయి ఆరు ఆర్థిక నడవలు ఉన్నాయి ఆ ఆర్థ ఆరు ఆర్థిక నడవల్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్ ఎసెన్షియల్ ఎకనామిక్ కారిడార్ టు చైనా అనమాట అసలు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ అంటే ఏంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అన్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అయినా కానీ దానికి మనం గుర్తు రావాల్సింది ఎవరు సృష్టికర్త ఎవరంటే చైనా గుర్తురావాలి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో యూపీఎస్సిలో ఎంసీక్యూగా అడగటం జరిగింది అయితే దీన్ని సంబంధించిన కాన్సెప్ట్ని మనం ఒకసారి చూస్తే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనాకు సంబంధించిన ప్రాజెక్ట్ అని మనకు అర్థమైంది చైనా తన ఓల్డ్ సిల్క్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేసే ప్రాజెక్ట్ చైనా దృష్టిలో మనం గనక దీన్ని చూస్తే ఎందుకు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీని తీసుకొస్తున్నారంటే అనేక దేశాలకి వాళ్ళ ఓల్డ్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ రైల్వేస్ దాంతోపాటు సీపోర్ట్స్ రోడ్లు రైల్వేలు సీపోర్ట్స్ నౌకాశ్రయాలని అభివృద్ధిపరిచి వేరే దేశాలతో మౌలిక వస్తువులను పెంచుకొని ఈ మూడు మౌలిక వస్తువులను పెంచుకొని ఆ దేశాలతో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకొని ఆ దేశాల అవతలు ఉన్నటువంటి ఖండాంతరాలను దాటి వేరే దేశాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీని పెంచుకొని ట్రేడ్ రూట్ని డెవలప్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవటమే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా యొక్క అంతరంగం ఇది చైనా దృష్టిలో బాహ్య ప్రపంచానికి చైనా ఎక్స్పోర్ట్ చేసేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని చైనా ఎలా చూస్తుంది అంటే పైకి ఎలా చెప్తుంది అంటే ఇది ఒక ట్రేడ్ రివైవింగ్ ప్రాజెక్ట్ ఓల్డ్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేస్తూ అనేక దేశాలతో కనెక్టివిటీని పెంచుకొని రోడ్లు రైల్వేలు దాంతోపాటుగా సీపోర్ట్ నౌకాశ్రయాల ద్వారా కనెక్టివిటీని పెంచుకొని చైనా యొక్క గూడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవటమే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి ఎనర్జీ రిసోర్సెస్ని ఈజీగా యాక్సెస్ పొందటానికి ఈ రూట్స్ అనేది బాగా ఉపయోగపడతాయి అంటే ఇది ఒక ట్రేడ్ కారిడార్ సో ఎకనామిక్ కారిడార్ అంటే ఆర్థిక నడవలు అనమాట ఇవన్నీ కూడా అది రోడ్లు రైల్వేలు దాంతోపాటు నౌకాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మూడు రూట్స్ని డెవలప్ చేస్తుంది చైనా నుంచి అదర్ కాంటినెంట్స్ అన్నిటికీ కూడా అదర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ట్రేడ్ యాక్సెస్ పొందడానికి రూట్స్ బాగా అనమాట సింపుల్గా చూడండి చైనా నుంచి సపోజ్ మీకు సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అంటారు ఇది ల్యాండ్ రూట్ ఇలా ల్యాండ్ రూట్ ల్యాండ్ రూట్ని డెవలప్ చేస్తుంది దాంతోపాటు అదే చైనా నుంచి సీ రూట్ని డెవలప్ చేస్తుంది ఓకేనండి సో ఇలా ల్యాండ్ రూటు సీ రూటు ద్వారా చైనా నుంచి సరౌండింగ్ మొత్తం కంట్రీస్కి యాక్సెస్ ట్రేడ్ యాక్సెస్ని తీసుకొని వస్తుంది దానివల్ల ఫ్యూచర్లో చైనా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ల్యాండ్ రూట్లోనే మనకు రెండు ఉంటాయి ఒకటి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది రెండోది రైల్వే కనెక్టివిటీ ఉంటుంది సీ రూట్లో మనకి షిప్పింగ్ రూట్ ఇది ఇలా ప్రపంచవ్యాప్తంగా తన గూడ్స్ని అమ్ముకోవటం కోసం ఎక్స్పోర్ట్ చేసుకోవటం కోసం ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనాకు ఉపయోగపడుతుంది అయితే అనేక దేశాల్లో ఆ దేశ సహకారంతో ఆ దేశానికి డెట్ ఇచ్చి అప్పు ఇచ్చి ఈ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయించడం వల్ల ఆ దేశాలు డెట్ ట్రాప్లోకి వెళ్తున్నాయి సపోజ్ మీరు పాకిస్తాన్ తీసుకుంటే ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా రోడ్లు రైల్వేలు నౌకాశ్రయాలు కడతారు కాబట్టి ఒక రోడ్ ప్రాజెక్ట్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ రూపంలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందనమాట చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీన్ని ఒకసారి చూద్దాం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉంటుందండి ఇక్కడ దీన్ని చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటారు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఉహిగుర్ ముస్లిమ్స్ ఉంటారు ఈ ఉహిగుర్ ముస్లిమ్స్ మీద ఎక్కువగా సో రైట్ టు లైఫ్ లేకోకుండా చైనా వీళ్ళకి చేస్తుంది ప్రతి ఒక్క పర్సన్ని కూడా మానిటర్ చేస్తుంది ఎందుకంటే ఈస్ట్ తుర్కమనిస్తాన్ మూమెంట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళు సపరేట్ జిన్జియాంగ్ ప్రావిన్స్ని ఊహిగుర్ ఊహిగుర్ ముస్లిమ్స్ అడుగుతారు అనే ఉద్దేశంతో ఈ ఊహిగుర్ ముస్లింస్ మీద అనిచివేత ధోరణి చైనాకి ఎప్పుడూ ఉంటుంది దీన్ని సమితి కూడా ఖండిస్తూ వస్తుంది యుఎస్ఏ కూడా ఖండిస్తూ వస్తుంది చాలా సో వెస్ట్రనైజ్డ్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నాయి ఈ ఊహగిర్ ముస్లింస్ యొక్క ఆరిజన్ టర్కీలో ఉంటుంది టర్కీ నుంచి వీళ్ళకి ఇక్కడికి రావటం జరిగిందనమాట అయితే ఈ ఊహిగిర్ ముస్లిమ్స్ మీద కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది చైనా సో అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దీని మీద మాట్లాడకపోవటం దురదృష్టకరమైన విషయం ఇండియాలో ముస్లిమ్స్ చాలా పీస్ఫుల్గా బ్రతుకుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే పాకిస్తాన్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటిది చైనా చైనాలో ఉన్నటువంటి ఉగ్గురు ముస్లిమ్స్ గురించి మాట్లాడదు ఎందుకంటే చైనా తనకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ ఇండియాని ఇబ్బంది పెడదామనే ఉద్దేశం కానీ నిజంగా ముస్లిమ్స్ మీద ప్రేమ పాకిస్తాన్కు ఉందంటే లేదు ఈవెన్ ఇండియాకే ఉండిందనమాట సో ఎందుకంటే రైట్ టు లైఫ్ని ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ ఉంది సో ఇది హెల్దీ డెమోక్రసీ అనిపించుకుంటుంది అనమాట ఎనివే సో పాలిటిక్స్కి వెళ్ళకోకుండా ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్ దగ్గరకు వస్తే ఇలా జిన్జాంగ్ ప్రావిన్స్లో ఉహిగుర్ ముస్లిమ్స్ ఉంటారు ఈ ఉహిగుర్ ముస్లిమ్స్ని చైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉంది అయితే ఈ జిన్జాంగ్ ప్రావిన్స్లో ఒక సిటీ ఖస్గర్ సిటీ ఈ కస్గర్ సిటీ నుంచి సో చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇండియాలోని ప్రాంతాన్ని కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటే దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని గిల్గిట్ బాల్చిస్తాన్ నుంచి తర్వాత పాకిస్తాన్ని అడ్డంగా చీల్చుకుంటూ గ్వాదర్ పోర్ట్ ఈ గోదర్ పోర్టు బెలుచిస్తాన్ అనే ప్రావిన్స్లో ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ ప్రావిన్స్లోని బెలుచిస్తాన్ అనే ప్రావిన్స్లోని గోదర్ పోర్టు వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది దాదాపుగా ప్రజెంట్ దీని వాల్యూ సిక్స్టీ బిలియన్ యుఎస్ డాలర్ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ దీని వాల్యూ ఫార్టీ టూ టు ఫార్టీ నైన్ బిలియన్ డాలర్సే ఉండేది కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజెంట్ ఈ డాలర్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ సిక్స్టీ బిలియన్ డాలర్స్కి వెళ్ళింది సో ఇది చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ సో ఇది పాకిస్తాన్కి భారంగా మారింది ఎందుకంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేయటం కోసం పాకిస్తాన్కి చైనా చాలా హ్యూజ్ లోన్స్ ఇస్తూ ఉంటుంది సో పాకి చైనా మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్కి హ్యూజ్ లోన్స్ వెళ్తాయి అప్పుడు ఆటోమేటిక్గా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెట్ బర్డెన్లోకి వెళ్ళిపోతాయి డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతాయి అలా సీపోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా చైనా వేరే దేశాల్లో రోడ్డు రైల్వే ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ తన డెట్ ట్రాప్లోకి ఆ కంట్రీని తెచ్చుకొని ఎకనామికల్గా ఆ కంట్రీని కొలాప్స్ చేసి జియో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాలనేది ముఖ్యమైన ఉద్దేశంగా చైనాని మనం చూడొచ్చు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో అందుకని అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏ సమావేశం ఇంటర్నేషనల్గా పెట్టినా కానీ ఇండియా దాన్ని ఖండిస్తూ అటెండ్ అవ్వదనమాట బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్కి ఇండియా కూడా ఈ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వలేదు చైనా చైనా ఇన్విటేషన్ పంపించినప్పటికీ కూడా సో ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ గురించి ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఇది సిక్స్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉంది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అనేది చైనాలోని కస్గర్ సిటీ జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి సో బెలుచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అంటే కస్గర్ సిటీ నుంచి గ్వాదర్ పోర్టు వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట ఇది గ్రేటర్ దాన్ థౌజండ్ కిలోమీటర్స్ ప్రాజెక్టు ఇది రోడ్డు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు దీనివల్ల చైనాకి చైనాకి చూడండి చైనా షిప్పింగ్ రూట్ ఏంటంటే మీరు చైనా షిప్పింగ్ రూట్ మీరు ఒకసారి గమనిస్తే ఇదంతా తిరిగి రావాలండి యాక్చువల్గా సో చైనాకి వెళ్ళాలంటే సో ఇదంతా ఇండియన్ ఓషన్లో నుంచి వెళ్ళి తర్వాత మలక్కా స్ట్రైట్ నుంచి ఇటు వెళ్ళి ఇలా రావాలి అదే ఇక్కడ కనెక్టివిటీ పెంచుకోవటం వల్ల ఏమైంది డైరెక్ట్గా అరేబియన్ ఓషన్కి యాక్సెస్ వచ్చింది ఇండియన్ ఓషన్కి యాక్సెస్ వచ్చింది సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ని ఇక్కడ క్రియేట్ చేయడం వల్ల సో అంటే కస్గర్ సిటీ నుంచి గోదర్ పోర్ట్కి ఇట్లా రావటం వల్ల ఇప్పుడు సపోజ్ చూడండి స్టేట్ ఆఫ్ హార్మాజ్లో నుంచి కూడా దీనికి కనెక్టివిటీ వచ్చింది సో ఇక్కడ లింక్ ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి రోడ్డు ప్రాజెక్ట్ ద్వారా చైనాకి ఈజీగా వెళ్తుంది ఇదంతా తిరిగి రాకోకుండా సో ఇది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ వల్ల చైనాకి యూజ్ దాంతోపాటు చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ఇలా కన్స్ట్రక్షన్ చేయటం వల్ల తన గూడ్స్ని ఈజీగా సో ఆఫ్రికన్ కంట్రీస్కి యూరప్ కంట్రీస్కి తర్వాత మిడ్ మిడ్ మిడేషియా కంట్రీస్కి సో మిడేషియా అంటే కజకిస్తాన్ కానీ తుర్క్మెనిస్తాన్ కానీ ఉజ్బెకిస్తాన్ కానీ ఇలాంటి కంట్రీస్కి యూరప్కి యాక్సెస్ ఈజీగా వస్తుంది మిలిటేరియన్ ఓషన్కి సో ఇది తన గూడ్స్ని ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పాకిస్తాన్కి బాగా ఉపయోగపడుతుందనమాట సో ఇది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట సో చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ వల్ల ఇండియాకి ప్రాబ్లం ఏంటి అని మనం చూస్తే ఇండియా యొక్క సోవర్నీటీ మీద అటాక్ జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే మనం జమ్మూ కాశ్మీర్లోని ఒక పార్క్ని ఆక్యుపై చేసినటువంటి పాకిస్తాన్ని మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ ప్రాంతాన్ని మనం గిల్గిట్ అంటాం ఈ గిల్గిట్ బాల్చిస్తాన్ గుండా ఇది పోతుంది అందుకనే మనం చైనా ఇది ఇండియా ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని గిల్గిట్ బాల్చిస్తాన్ నుంచి పోతుంది నువ్వు ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నీకే ఇబ్బంది అని మనం చెప్పడం జరిగిందనమాట అయినప్పటికీ కూడా సో పాకిస్తాన్లో ఈ ప్రాంతం ఉంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ది అని చైనా నమ్మటం వల్లే కదా చైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని గిల్గిట్ బాల్చిస్తాన్లో నుంచి ఈ ప్రాజెక్ట్ పోతున్నా కానీ మనం అభ్యంతరాలు చెప్పినా కానీ వెనక్కి తప్పకుండా ముందుకెళ్ళింది దీంట్లో ఇంకొక హిడెన్ ఎజెండా ఏంటంటే చైనా పాకిస్తాన్ రెండూ కలిసి ఫ్యూచర్లో ఏమైనా ఇండియా మీద సో సో ఏమైనా మిలిటరీ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ ఈ రూట్ అనేది సో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో ఈజీ యాక్సెస్ అవుతుంది మిలటరీ పర్సన్స్కి సో ఇది కూడా ఇండియాకు ఉన్నటువంటి ఇమీడియట్ థ్రెట్ ఫస్ట్ పాయింట్ ఇండియా సోవరెంటీ సెకండ్ పాయింట్ ఇండియా సెక్యూరిటీ మీద అటాక్ జరుగుతుంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ని ఇల్లీగల్ కారిడార్గా ఇండియా ఎప్పుడూ అనౌన్స్ చేస్తూ వస్తూనే ఉంది సో ఇది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్కి చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అథారిటీని పాకిస్తాన్ రెండు వేల పదిహేడులో ఒక బిల్లు ద్వారా క్రియేట్ చేసింది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అథారిటీని ప్రజెంట్ ప్రాబ్లం ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అథారిటీ అనేది ఏం చేస్తుంది అంటే చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ మొత్తాన్ని ఎన్ష్యూర్ చేస్తుంది ప్రాజెక్ట్ స్పీడ్గా కంప్లీట్ అవ్వడానికి ఎన్ష్యూర్ చేస్తుంది అంటే పాకిస్తాన్ యొక్క కోఆపరేషన్ ఎక్కువగా ఉంటుంది చైనాకి ఈ సిపిఎక్ని కంప్లీట్ చేయడానికి అయితే రీసెంట్గా న్యూస్ ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అథారిటీ నుంచి పాకిస్తాన్ తప్పుకోవటానికి సో ముందుకు వచ్చింది అందుకని ఈ సిపెక్ అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది న్యూస్లో ఉంది టోటల్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అసలు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటి సిపెక్ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్గా మనం కంక్లూడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాల ద్వారా అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే సింపుల్గా చైనా తన ఓల్డ్ సిల్క్ రూట్ని రివైవ్ చేస్తూ అనేక దేశాలకి అనేక ఖండాలకి రోడ్లని రైల్వేలని నౌకాశ్రయాలని కన్స్ట్రక్షన్ చేస్తూ అదర్ కంట్రీస్ని ట్రాప్లోకి దింపుతూ సో అదర్ కంట్రీస్కి తన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ దీంట్లో భాగంగా రోడ్లని కన్స్ట్రక్షన్ చేస్తుంది రైల్వేలని ప్రపంచవ్యాప్తంగా తర్వాత నౌకాశ్రయాలని కన్స్ట్రక్షన్ చేస్తుంది సో ఇది ఫస్ట్ పాయింట్ ఇలాంటి సిక్స్ కారిడార్స్ ఉన్నాయి ఆ కారిడార్స్లో ఒకటి చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా పాకిస్తాన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న పోర్ట్ గోదర్ పోర్ట్ ఈ గోదరపోర్ట్కి పోర్ట్కి కస్గర్ సిటీకి అనుసంధానం చేస్తూ ఇస్తున్నటువంటి రోడ్ కనెక్టివిటీయే చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత చైనా ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా సీపెక్ ప్రాజెక్ట్ని ఆ సీపెక్ ప్రాజెక్ట్ని అనుసంధానిస్తూ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీని తీసుకొచ్చింది ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అంటే ఏంటంటే శ్రీలంకలో హంబంతోటా పోర్ట్ని హంబంతోటా పోర్ట్ అంటే హంబన్ నౌకాశ్రయాన్ని కడుతుంది మయన్మార్లో క్యాప్యూ పోర్ట్ని కడుతుంది బంగ్లాదేశ్లో చిట్టగాంగు పోర్ట్ మీకు సహాయం చేస్తుంది పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది సో ఇలా ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో చాలా రకాల పోర్ట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది దీనివల్ల భారతదేశాన్ని అనేక నౌకాశ్రయాలు కన్స్ట్రక్షన్ చేయటం ద్వారా సో ఇటువైపు చైనా ఉంది ల్యాండ్ పాకిస్తాన్ మన ల్యాండ్ లాక్డ్గా అంటే సింపుల్గా చేయాలంటే ల్యాండ్ లాక్డ్గా చైనా పాకిస్తాన్ ఉన్నాయి ఇటువైపు పోర్ట్ లాక్ చేస్తుంది అష్టదిగ్బంధనం చేయాలి ఇండియాని చుట్టువైపు అనువైపుల నుంచి ఇలా చుట్టుముట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా ఎందుకంటే హంబన్ తోట పోర్ట్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి తీసుకుంది శ్రీలంకలో దాంతోపాటు గోదర్ పోర్ట్ చెప్పనవసరం అవసరం లేదు పాకిస్తాన్లో చైనా కన్స్ట్రక్షన్ చేస్తుంది క్యాప్యూ పోర్ట్ మయన్మార్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇలా అనేక విధాలుగా అనేక రకాలైన పోర్టులు కన్స్ట్రక్షన్ చేస్తూ ఇండియాను అష్టదిగ్బంధనం చేస్తుంది అంటే హిడెన్గా ఇది చెప్పదు కానీ హిడెన్గా ఇండియాకి త్రిట్ ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ భారతదేశాన్ని అష్టదిగ్బంధనం చేసి మిలటరీ ఆపరేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందండి హంబన్ తోటా లో నుంచి సపోజ్ ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి చైనా డాకింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి తన సో సబ్మెరైన్స్కి సో ఇలా చైనా సబ్మెరైన్స్ అన్నిటికీ కూడా డాకింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఆటోమేటిక్గా సో మనకి సబ్మెరైన్స్ నుంచి అటాక్ ఉండే అవకాశం ఉంటుంది ఓషన్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది ల్యాండ్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇలా ఇండియాని అష్టదిగ్బంధనం చేస్తుంది అనేది మన హిడెన్ ఎజెండా అనమాట సో అందుకని దీనికి మనం కౌంటర్గా కూడా నెక్లెస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం డైమండ్స్ ఆఫ్ నెక్లెస్ ప్రాజెక్ట్ని సో దాన్ని ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకుందాం సిపెక్కి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్గా ఆపోజిట్గా ఇండియా ఏం యాక్షన్స్ చేస్తుంది అనేది సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది అనమాట సో ఎనీవే ఇక్కడ మనం గమనించినట్టయితే సో టోటల్గా సో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీని ఉద్దేశించి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ కానీ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ కానీ ఇవన్నీ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా చెప్తుంది చైనా రెండు కార్నర్స్లో మనం చూస్తే ఒక కార్నర్ ఏంటంటే బయటకు ఎక్స్పోజ్ చేసేది మేము ట్రే ట్రేడ్ రూట్ని రివైవ్ చేసి ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్తుంది కానీ సెకండ్ కార్నర్లో మనం అబ్జర్వ్ చేస్తే నౌకాశ్రయాల ద్వారా కానీ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా కానీ భారతదేశం చుట్టూ అస్త్ర దిగ్బంధనం చేసి భారతదేశాన్ని సెక్యూరిటీ పరంగా వీక్ చేయాలనేది ఒక థాట్గా మనకు కనిపిస్తుంది సెకండ్ థాట్ ఏంటంటే అదర్ కంట్రీస్ అన్నింటినీ కూడా తన డెట్ ట్రాప్లోకి తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇవ్వటం ద్వారా ఆ కంట్రీస్ని జియోపొలిటికల్గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం కొనసాగించవచ్చు సో ఇది ఈ రెండు పాయింట్స్ హిడెన్గా చైనా చెప్పకపోయినప్పటికీ కూడా హిడెన్గా మనం అర్థం చేసుకోవాల్సింది చెప్తుంది మాత్రం ట్రేడ్ని పెంచుకోవటం కోసం సిల్క్ రూట్ని రివైవ్ చేయడం అనేది తను ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నదనమాట ఇది టోటల్గా మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటో పూర్తిగా అర్థమై ఉంటుంది సో ఇప్పుడు మనం సో కొన్ని ఇంపార్టెంట్ ను చూద్దాం మొత్తం కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి సో సిపెక్ అథారిటీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ని ఫాస్ట్ ట్రాక్ చేయటం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆర్డినెన్స్ని పాకిస్తాన్ తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో కాదు రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనమాట ఆర్డినెన్స్ అంటే మనందరికీ తెలుసు ఎప్పుడైతే చట్టసభలు చట్టం చేయటానికి రెడీగా లేవో అంటే సెషన్లో లేవో అలాంటి సందర్భంలో ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ ద్వారా సో ఒక బిల్లుని తీసుకొని వస్తారనమాట అది సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ వరకు సిక్స్ వీక్స్ వరకు కూడా ఉంటుంది సో దాని తర్వాత ఏవైతే పార్లమెంట్ ఉందో దాన్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ కాస్త యాక్ట్ అయిపోతుందనమాట సో ఆర్డినెన్స్గా తీసుకొచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో సిపెక్ అథారిటీని ఈ సిపెక్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సిపిఈసి రిలేటెడ్ యాక్టివిటీస్ని యాక్సలరేట్ చేయటం అనమాట సో కానీ రీసెంట్గా పాకిస్తాన్ దీని నుంచి వెనక్కి తగ్గింది అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది సో అసలు ఏంటి సస్పెండ్ చేయడానికి సిపెక్ అథారిటీని చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అథారిటీని సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ గిల్గిట్ బాల్చిస్తాన్ సో హ్యాస్ బీన్ విట్నెసింగ్ ఏ లోకల్ ప్రొటెస్ట్ ఎగెన్స్ట్ ద పాకిస్తాన్ ఆర్మీ ఓవర్ ల్యాండ్ ఇష్యూస్ మనం చెప్పుకున్నాం కదండి సో పాకిస్తాన్లో చాలా ప్రావిన్సెస్ ఉంటాయి అలాంటి ప్రావిన్సెస్లో ఒక ఇంపార్టెంట్ ప్రావిన్స్ ఏంటంటే అండి బెలుచిస్తాన్ ప్రావిన్స్ ఇక్కడ బెలూచ్ పీపుల్ ఉంటారు ఈ బెలూచ్ పీపుల్ అనే వాళ్ళు ఇండిపెండెన్స్ కావాలనుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి సపరేట్ బెలుచిస్తాన్ కావాలనుకుంటున్నారండి ఈ పార్ట్ ఈ పార్ట్ మొత్తం బెలుచిస్తాన్ అనమాట ఇక్కడ బెలుచిస్తాన్ పీపుల్ మీద పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గానే ల్యాండ్లో దాడులు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి నక్సల్స్ ఉన్నారు కానీ ఆర్మీ ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేయదు ఎందుకంటే వాళ్ళు కూడా మన పీపులే కాబట్టి కానీ ఇక్కడ బెలూచిస్తాన్లో బెలుచిస్తాన్ ప్రావిన్స్లో బెలూచ్ పీపుల్ తన ఓన్ పీపుల్ మీద కంట్రీ కలిసి ఉందంటే ఓన్ కానీ వాళ్ళు ట్రీట్ చేయాలి కానీ ట్రీట్ చేయకోకుండా ఆర్మీతో అటాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు బెలూచిస్తాన్ అనే సపరేట్ ప్రావిన్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ బెలూచిస్తాన్ సపరేట్ ఆర్మీ కూడా తన సొంతగా బెలూచ్ పీపుల్తో తయారైన ఆర్మీ కూడా ఉంటుంది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పనిచేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా అంటే బెలుచిస్తాన్ కావాలని వీళ్ళు ఎంత గట్టిగా అనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది సో ఈ బెలుచిస్తాన్ ప్రావిన్స్లో ప్రజెంట్ సీపెక్లో భాగమైనటువంటి గోదర్ పోర్టు చైనా ఈ బెలుచిస్తాన్ ప్రావిన్స్లో కండక్ కన్స్ట్రక్షన్ చేస్తుంది దీనికి బెలుచిస్తాన్ పీపుల్ అందరూ కూడా తన ల్యాండ్స్ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇలా పెద్ద ఎకనామికల్ కారిడార్ కట్టి ఒక పోర్టు కన్స్ట్రక్షన్ చేస్తుంటే బెలుచిస్తాన్లో పీపుల్ యొక్క ల్యాండ్స్ పోతున్నాయి అనమాట దీనివల్ల దాంతోపాటు బెలుచిస్తాన్ అనేది సపరేట్ కంట్రీ కావాలనుకుంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు అది ముఖ్యమైన కారణంగా మనం చూడొచ్చు సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ గిల్గిట్ బాల్చిస్తాన్ ఒక రీజను బెలుచిస్తాన్ ఇంకొక రీజను సో ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ చైనా ఫోర్స్ఫుల్గా ల్యాండ్స్ తీసుకుంటుంది దీనికి గాను సో తర్వాత అందుకని బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది చైనీస్ చైనీస్ ఇంజనీర్స్ మీద ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే చైనీస్ లేబర్ మీద ఎటాక్ చేస్తుంది సూసైడ్ బాంబింగ్స్తో కరాచీ యూనివర్సిటీ దగ్గర అటాక్ చేయడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూన అంటే దీనివల్ల బెలూచ్ పీపుల్ ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఉన్నారు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ గిల్గిట్ బాలజిస్తాన్ నుంచి పోతుంది ఇండియా దీన్ని అపోచ్ చేస్తూ ఉంది నెక్స్ట్ పాకిస్తాన్ టు పర్మిట్ ద చైనీస్ ఏజెన్సీస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీస్ ఫర్ దేర్ పర్సనల్ చైనా రీసెంట్గా పాకిస్తాన్ టు పర్మిట్ ద చైనీస్ ఏజెన్సీస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ దేర్ పర్సనల్స్ సో చైనా వాళ్ళ చైనా ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే చైనా పర్సనల్స్ దాంట్లో ఉంటారు కాబట్టి చైనా వాళ్ళే ఈ ప్రాజెక్ట్కి మేము సెక్యూరిటీ ఇస్తాము మా వాళ్ళని ఎలో చేయండి మా ప సెక్యూరిటీ పర్సనల్స్ అంటే సో పాకిస్తాన్ని పాకిస్తాన్ ఎలో చేయలేదు సో పాకిస్తాన్ తన సెక్యూరిటీ పర్సనల్స్ని సెక్ ప్రొటెక్షన్గా ఇస్తుంది చైనీ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి సో అలా కాదు మా మా సెక్యూరిటీ ఏజెన్సీస్ని మా ఆర్మీని ఎలో చేయండి అని చైనా అడుగుతుంది ఇది ఒక కారణంగా కనిపిస్తుంది నెక్స్ట్ సో తర్వాత లాస్ట్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ట్యాక్సెస్ కూడా ఈ సిపెక్ ప్రాజెక్ట్ మీద ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు ముఖ్యమైన కారణం బెలూచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది బెలూచ్ పీపుల్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ ల్యాండ్ పోతుంది వాళ్ళ సెక్యూరిటీ పోతుంది వాళ్ళ బెలూచిస్తాన్ ఏదైతే కళ ఉందో పూర్తిగా వాళ్ళ దేశం కావాలనుకుంటున్నారో దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అందుకని సో పాకిస్తాన్ గవర్నమెంట్ మీద బాగా ప్రెజర్ పడింది దీనికి అందుకని సీపెక్ అథారిటీ నుంచి బయటికి రావాలని పాకిస్తాన్ అనుకుంటుంది సో ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అంటే ఏంటి చూసాం ఫస్ట్ ఇది త్రీ థౌజండ్ కిలోమీటర్ల లాంగ్ ప్రాజెక్టు మూడు వేల కిలోమీటర్ల సీపెక్ ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సో దీంట్లో కస్గర్ సిటీ నుంచి గ్వాదర్ పోర్టు వరకు ఇది కన్స్ట్రక్షన్ చేయబడుతుంది సో టు ప్రమోట్ కనెక్టివిటీ అక్రాస్ పాకిస్తాన్ విత్ ఏ నెట్వర్క్ ఆఫ్ హైవేస్ రైల్వేస్ పైప్లైన్స్ ఎక్సెట్రా సో ఇది ఒక బయోటర్ ప్రాజెక్ట్ పాకిస్తాన్కి చైనాకి మధ్యలో సో ఇది ఆల్రెడీ చూసాం సో చైనాకి మిడిల్ ఈస్ట్కి యాక్సెస్ వస్తుంది తర్వాత పోర్ట్ ద్వారా ఆఫ్రికాకి యాక్సెస్ వస్తుంది చెప్పాం కదా ఆఫ్రికాకి ఇటువైపు యాక్సెస్ వస్తుంది మిడిల్ ఈస్ట్కి యాక్సెస్ వస్తుంది చైనా ఇలా డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే తన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సీపెక్ అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక భాగంగా చెప్పడం జరిగింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీని రెండు వేల పదమూడులో చైనా స్టార్ట్ చేసింది సో ఎయిమ్ టు లింక్ సౌత్ ఏషియా సెంట్రల్ ఏషియా గల్ఫ్ ఆఫ్రికా యూరప్ అదర్ కంట్రీస్తో రైల్వే తర్వాత రోడ్ తర్వాత షిప్పింగ్ రూట్స్ వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీని తీసుకురావడం జరిగిందనమాట సో ఇండియా యొక్క కన్సర్న్స్ ఆల్రెడీ చూసాం ఇండియా సోవరినిటీ మీద అటాక్ ఇది ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాలోని కాశ్మీర్ టెరిటరీని ఆక్యుపై చేసి దాంట్లో ఉన్న గిల్గిట్ బాల్చిస్తాన్ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ వెళ్ళడం అనేది మనకి అబ్జెక్షన్ తర్వాత చైనా మొత్తం పూర్తిగా ట్రేడ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఎకనామికల్ ట్రేడ్ రూట్ కాబట్టి ఇది తర్వాత చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అనేది ఇండియా సెక్యూరిటీ మీద అటాక్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా హంబన్ తోట పోర్టు శ్రీలంకలో కన్స్ట్రక్షన్ చేస్తుంది చిట్టగాంగ్ పోర్టు బంగ్లాదేశ్లో పోర్టు సోడాన్ సోడాన్లో తర్వాత సోమాలియాలో ఒక పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది సో సియాచెల్స్లో ఒక పోర్టును కన్స్ట్రక్షన్ చేస్తుంది గోదర్ పోర్టు పాకిస్తాన్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది సో దాంతోపాటు క్యాప్యూ పోర్టు మయన్మార్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీలో ఇండియాని అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది ఇది ఇండియా సెక్యూరిటీకి మేజర్ ప్రాబ్లం స్ట్రాంగర్ బీఆర్ఐ చైనీస్ డామినెన్స్ ఇన్ ట్రేడ్ లీడర్షిప్ సో వ్యాపారంగా మొత్తంగా వర్తకంగా ప్రపంచవ్యాప్తంగా చైనీస్ డామినెన్స్ అనేది దీనివల్ల పెరుగుతుంది దానివల్ల ఫ్రీ ఫ్లో ఆఫ్ షిప్పింగ్ అనేది దెబ్బతింటూ అనమాట సో వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ అంటే ఏంటో ఇప్పుడు ఆల్రెడీ చూసాం ఇది మిలియన్ డాలర్ ప్రాజెక్ట్ ఇది రెండు వేల పదమూడులో స్టార్ట్ అయింది సో అనేక దేశాలకి అనేక ఖండాలకి సిల్క్ రూట్ని రివైవ్ చేయటం ద్వారా స్ట్రాంగ్ ట్రేడ్ డామినెన్స్ని చైనా చేయడం కోసం ఓపెన్గా ఇది చెప్తున్నప్పటికీ హిడెన్గా అన్ని కంట్రీస్ని డెట్ ట్యాప్లోకి తీసుకెళ్తుంది మేజర్ పాయింట్ ఇది తర్వాత అనేక దేశాల యొక్క సెక్యూరిటీకి అడ్డుగా ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ అనేది నిలుస్తుంది అనమాట సో ఇది వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీలో సో మనం ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీలో భాగంగా రోడ్డు రైల్వేలు తర్వాత సో షిప్పింగ్ రూట్స్ని డెవలప్ చేస్తుంది దాంట్లో భాగంగా రోడ్డు ప్రాజెక్ట్స్ సిక్స్ కారిడార్స్ని మనం చూ చూడవచ్చు ముఖ్యంగా ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీని సిక్స్ ఎకనామికల్ కారిడార్గా డివైడ్ చేస్తుంది దాంట్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ దాంతోపాటు ఇంకొక ఐదు ప్రా కారిడార్స్ ఉన్నాయి దాంట్లో చైనా మంగోలియా రష్యా ఎకనామికల్ కారిడార్ అంటే చైనా మంగోలియా రష్యాకి యాక్సెస్ ఉంటుంది న్యూ ఇరేషియా ల్యాండ్ బ్రిడ్జ్ ఎకనామికల్ కారిడార్ దీనివల్ల రష్యా తర్వాత సెంట్రల్ ఏషియా యూరోప్కి కనెక్టివిటీ పెరుగుతుంది చైనా సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియా ఎకనామికల్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ బంగ్లాదేశ్ చైనా ఇండియా మయన్మార్ ఎకనామికల్ కారిడార్ చైనా ఇండోనేషియా పెనున్సులర్ ఎకనామికల్ కారిడార్ సో ఇవన్నిటి ద్వారా పూర్తిగా ఖండాంతరాలను దాటి అన్ని ఖండాలకి అన్ని దేశాలకి యాక్సెస్ని పెంచుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి యూపీఎస్సీలో ఈ ఎంసీక్యూస్ అడిగారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈజ్ సమ్ టైమ్ మెన్షన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎఫైర్స్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగారు చైనాకు సంబంధించింది సింపుల్ క్వశ్చన్ అడిగారు టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమినరీ క్వశ్చన్ యూపీఎస్సీలో సో అందుకని మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా చాలా ఇంపార్టెంట్ సో యూపీఎస్సీని మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది చాలా ఈజీ అయిపోతుంది గ్రూప్ వన్ వాళ్ళకి నేను ఇచ్చేటువంటి టాస్క్ ఏంటంటే సో గ్రూప్ వన్ వాళ్ళకి సో సిపెక్ గురించి ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్స్ని ఇచ్చారు సో దీన్ని మీరు ఆన్సర్ రాయండి సో ఆన్సర్ రాసిన వాటిని ఈ మాడ్యూల్ కింద మీరు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి సో లేదా మీరు డైరెక్ట్గా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ వాట్సప్ ఉంటుంది దీనికి సో ఈ నెంబర్కి పంపించండి నేను కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను సో వీటి మీద మీరు ఏదో ఒకటి ఈ త్రీ మెయిన్స్ క్వశ్చన్స్లో ఈ త్రీ మెయిన్స్ క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని మీరు ఆన్సర్ రాయండి అది సీపెక్ గురించి అయి ఉంటుంది సో నేను వాటిని కరెక్ట్ చేస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చినా లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా కానీ నేను కరెక్ట్ చేసి మీకు పంపిస్తాను మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఆన్సర్ రైటింగ్లో మీరు ఇంప్రూవ్ ఏం చేసుకోవాలి అనేది సో గ్రూప్ వన్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఓన్లీ ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్కి ఈ యాక్సెస్ ఉంటుంది సో ఒకసారి గమనించండి ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ వాట్సాప్ చేయడానికి సో స్పేస్ ఉంటుంది రిప్లై కూడా సో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి సో ఎవరైతే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కోర్సెస్ని ఎస్వీఆర్ అకాడమీలో పర్చేస్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఎలా పర్చేస్ చేయాలో దీని తర్వాత చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయచ్చు ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి సింపుల్గా టెలిగ్రామ్లో వెళ్ళి ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి సో ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీకు వర్క్తో పాటుగా డైలీ ఫీడింగ్ ఉంటుంది ఎంసీక్యూ మీరు ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఎవరైనా కానీ ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ అని టైప్ చేస్తారు ఎంటర్ టైప్ చేస్తారు ఎంటర్ టైప్ చేసిన తర్వాత ఎస్విఆర్ అకాడమీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది గూగుల్లో ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ సింపుల్గా మీకు ఫస్ట్ వచ్చేదాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అనే రెండు బటన్స్ ఉంటాయి సింపుల్గా మీరు రిజిస్టర్లోకి వెళ్ళి ముందు రిజిస్టర్ చేసుకొని ఏ కోర్సునైనా నేను పర్చేజ్ చేయొచ్చు అలా కాకుండా సింపుల్గా మీరు కిందకి రండి కిందకు వస్తే కోర్సెస్ మీకు డిస్ప్లే అవుతాయి సపోజ్ ఏపీపిఎస్సి గ్రూప్ టూని చేయాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారనుకోండి ఇక్కడ బై నౌ అని ఉంటుంది అనమాట సింపుల్గా ఆ బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందనమాట రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు మీరు మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఓకేనండి మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి మీ పాస్వర్డ్ సపోజ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి సో ఈశ్వర్ ఓకేనండి మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి మీ కోర్స్ ఏంటి గ్రూప్ టూ గ్రూప్ టూని సెలెక్ట్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సెండ్ అవుతుంది ఇప్పుడు మీ యూజర్ నేము మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఈశ్వర్ అని పెట్టారు ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేశారనమాట మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యాడ్ అని ఉంటుంది మీకు ఏ కావాల్సి ఏ కోర్సులు కావాలో ఆ కోర్సులని యాడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ కోర్సులు కొనుక్కోవచ్చు కాబట్టి సపోజ్ ఇక్కడ మనం కొనాల్సింది ఏపీఎస్సి గ్రూప్ టు ఫైవ్ థౌజండ్ యాడ్ అని ఉంది సింపుల్గా దీన్ని యాడ్ని క్లిక్ చేయండి యాడ్ అయిపోతుంది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా చూడండి ఇక్కడ అమౌంట్ని పే చేయచ్చు అవునా అమౌంట్ని పే చేయవచ్చు ఈ అమౌంట్ పే ఆప్షన్స్ కూడా చూడండి మనకి సో ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ లేదా ఏదైనా యాప్ నుంచి మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు లేదా ఇంకొక ఆప్షన్ ఏముంది యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు లేదా మీరు మోర్ పేమెంట్ ఆప్షన్ మీద సో ఇక్కడ మోర్ పేమెంట్ ఆప్షన్ అంటే వేరే పేమెంట్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు మోర్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ ఓకేనండి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు మనీని పే చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా మనీ పే చేసిన తర్వాత కోర్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారో ఒకసారి చూడండి ఇక్కడ మనీ పే చేయటం అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు వెబ్సైట్ను ఓపెన్ చేయండి డబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మనం మనీ పే చేసేసాం ఇప్పుడు ఇందాక నేను చూపించిన ప్రకారం ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది దీన్ని క్లిక్ చేస్తారు లాగిన్ని క్లిక్ చేశారు ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు మీరేం పాస్వర్డ్ పెట్టుకున్నారు ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు ఇప్పుడు సపోజ్ మనం ఈశ్వర్ అనే పాస్వర్డ్ పెట్టుకున్నాం ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసాం ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇటువైపు లెఫ్ట్ సైడు ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది మొబైల్లో అయితే త్రీ డాట్స్ కనిపిస్తుంది ఆ త్రీ డాట్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఓపెన్ అవుతే మీకు ఇక్కడ డీటెయిల్గా ఉన్న చూడండి సో మీ ప్రొఫైలు మీ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ మీ పాస్వర్డ్ని కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు వీడియో అని ఉంటుంది ఈ వీడియోని క్లిక్ చేస్తే వీడియో లైసెన్స్ డైరెక్ట్గా చూడొచ్చు స్టడీ మెటీరియల్ ఉంటుంది స్టడీ మెటీరియల్ చూడొచ్చు టెస్ట్ సిరీస్ వన్స్ మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేటప్పుడు టెస్ట్ సిరీస్ ఇక్కడికి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందు వీడియోని క్లిక్ చేద్దాం వీడియోని క్లిక్ చేస్తే మనం ఏదైతే కోర్సుని కొన్నాం గ్రూప్ టు కొన్నాం కదా ఆ సంబంధించినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆర్డర్ ప్రకారం ఇక్కడ అరేంజ్ చేయబడితే ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే సో పేపర్ త్రీ ఫస్ట్ ఉంది ఇండియన్ ఎకానమీ అవునా దాని తర్వాత చూడండి కరెంట్ ఎకానమీ ఉంది కరెంట్ ఎకానమీ అవునా సో ఇట్లా మీకు డీటెయిల్డ్గా అరేంజ్ చేయబడుతుంది కోర్స్ మొత్తం కూడా ఈ కోర్సుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట సింపుల్ దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు సబ్జెక్ట్ వైజు ఎరేంజ్ చేయబడి ఉంటుంది సబ్జెక్ట్ వైజు ఇట్లా బైలింగ్ వాళ్ళలో తెలుగు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఉంటుంది వీడియో క్లాసులు కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి టెస్ట్ సిరీస్ వన్స్ మేము కండక్ట్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడికి వస్తుంది అనమాట సో ఇది మీకు ప్రొఫైల్ ఇది మీ ప్రొఫైల్ విషయం ఏంటనేది సో ఇక్కడ మీకు వీడియో సింపుల్గా వీడియోని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము అరేంజ్ చేసింది చదువుకుంటూ పోతే సరిపోతుంది అంతే కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీన్ని చూడండి ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోండి అప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడ్మిన్ వాళ్ళకి ఫో ఫోన్ చేసి మీరు అడగవచ్చు అనమాట మీ మీ సిచ్యువేషన్ ఏంటి మీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి సో అన్ని విషయాలని మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు సో ఇది ఎలా పర్చేస్ చేయాలి దాంతోపాటు ఎలా ఎస్విఆర్ అకాడమిక్ కోర్స్ని ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకున్నాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే